ఆమేన్. ఆశీర్వాదం ఉంటుంది ఇక్కడ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పలానా సంఘస్థుల మీరు, అబ్బాబ్బాబ్బా, రే పలానా సంఘస్థులు పాప అంటే, అబ్బాయి అంటే అంటారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏంది పలానా సంఘం నుంచి బయటకు వచ్చిన వాళ్ళ, ఆ సంఘం మాకు తెలుసు, వీడు బయటకు వీడెంతో, ఎందుకు ఇవన్నీ సాక్ష్యాలు? వద్దు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వాక్యానుసారమైన సహవాసంలోకి దేవుడు మిమ్మల్ని నడిపించాడు. ఆమేన్. ఈ సహవాసానికి అంటుకట్టుకొని ఉండండి, మీరు ఫలిస్తారు, అభివృద్ధి చెందుతారు. ఏమైనా ఇక్కడ ఆశీర్వాదం ఉంది, శాశ్వత జీవం ఉంది ఇక్కడ. హల్లెలూయా, ఆమేన్. అంతేకాదు, ప్రసంగికారుడు ఎంత చక్కగా చెప్తాడు చూడండి, అర్థమయ్యే భాషలో. ప్రసంగి 4:8, ఎంతమంది ఆనందిస్తున్నారు దేవుని వాక్యంలో? అంతేనా? ఓకే. ఒంటరిగా నున్న ఒకడు కలడు. ఒంటరిగా ఉన్న, ఒంటరితనం ఎందుకు దేవునికి ఇష్టం లేదు చెప్పి ఇక్కడ రాస్తాడు జ్ఞాని అయిన సొలొమోను. ఒంటరిగా నున్న ఒకడు కలడు. ఒంటరిగా ఉన్న ఒకడు కలడు. అతనికి జతగాడు లేడు. జతగాడు లేడు. కుమారుడు లేడు. కుమారుడు లేడు. సహోదరుడు లేడు. సహోదరుడు లేడు. అయినను అయినను అతడు అతడు ఎడతెగక కష్టపడును. ఎడతెగకుండా కష్టపడతాడు. అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు. అతడు సుఖమును నది ఎరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకొనడు. ఇది వ్యర్థమైనదై బహు చింత కలిగించును. ఆమేన్. రాజుగారికి చింత వచ్చింది వీని గురించి. హల్లెలూయా, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇద్దరు కలిసి పని చేస్తే అది ఏం కలుగుతుందట? మంచి ఫలం. ఇంట్లో నలుగురు ఉంటారు, ఒక్కడు పని చేస్తుంటాడు, ముగ్గురు ఏం చేస్తుంటారు? కూర్చొని తింటా ఉంటారు అని చెప్పాల. కూర్చొని తిని ఒళ్ళు పెంచుకుంటా ఉంటారు, ఒక్కడు పని చేస్తూ ఉంటాడు. మళ్ళీ రుచులు కావాలి. ఏం చికెన్ దేలే కదా, అది కరెక్ట్ కాదు. వాక్యం ఏం చెప్తుంది? ఇద్దరు కలిసి ఏం చేయాలట? కష్టపడి పని చేసుకోవాల. పని చేసుకుంటే ఏం జరుగుతుంది? మంచి ఫలాలు. ఇప్పుడు ఒంటరి రోడ్డు చేసే ఫలం కంటే ఇద్దరు కలిసి పనిచేస్తే అసలు ఆర్థిక సంబంధమైన సమస్యనే ఉండదు. ఇప్పుడు మన వాళ్ళకి అందరికీ అప్పులు అనే కాడులు వెనక ఇది కూడా ఒక రీజన్. వాట్ ఈస్ దట్ రీజన్ అంటే, అదే చెప్పినా కదా, నలుగురు ఉంటారు, ఒక్కరు పోతారు, ఈ ముగ్గురు తిని ఒళ్ళు పెంచుకుంటూ ఉంటారు. దాంతో ఇంట్లో ఏమొచ్చింటుంది? దరిద్రం అనేది వచ్చి డ్యాన్సులు చేస్తుంటుంది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు పని అనేది చిన్నదా పెద్దదా కాదు, నీకు ఆదాయాన్ని ఇచ్చే పని అది. నువ్వు టీ అమ్మినా నో తప్పలేదు, సిగరెట్ అమ్మొద్దు అదే. ఎందుకంటే టీ అమ్మినావు అనుకో అది తాగి ఫ్రెష్ అనుకుంటాడు, సిగరెట్ అమ్మినావు అనుకో క్యాన్సర్ అమ్ముతున్నావు. కోపం వచ్చిందా? ఈ మాట చెప్పినందుకు మా వ్యాపారం నా ఇష్టమన్న అంటరా? చెప్పడం మా పని కదా. ఆమేన్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆమేన్. నువ్వు కాలువలు తీసినా తప్పేం లేదు. హల్లెలూయా. పని చేసేవారంటే చాలా ఇష్టం, నాకు ఇష్టం, దేవునికి ఇష్టం. ఏమైనా ప్రార్థన కూడా అదే, కష్టించి పని చేయడం మాకు నేర్పించు ప్రభువా. హల్లెలూయా. పని వారు తక్కువగా ఉన్నారన్నాడు ప్రభు, ఎందుకంటే అందరు తిని పండుకున్నారు, పని చేసేవాళ్ళు లేరు. నేను రక్షింపబడి అని పుల్లబెట్టాడయ్యా, రక్షింపబడి. ఒక ఆయనకి నేను చెప్తా ఉంటే, బాబు నువ్వు కూడా పుట్టలేదు అప్పుడు రక్షింపబడ్డా నేను అన్నాడు. బాబు దేవునికి స్తోత్రం. మనం గమ్మున ఉండం కదా, మరి ఆత్మతో నింపబడ్డావా అన్నాను. ఆత్మ అంటే ఏంది అంటున్నాడు, నన్ను పుల్ల పెట్టుకొని అనుకుంటా ఉండే నాన్న నీకు సరిపోతుంది అన్నాను. ఆమేన్. అది మనోడ కథ చూశారా? ఈరోజు చాలామంది శాపాలకు గురి కావడం కారణం అదే. ఇద్దరు కష్టించి పనిచేయడం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా.
ఆమె నేను పని చేసుకుంటాను అది చేస్తా ఇది చేస్తా అంటే ఆటంకపరచొద్దు, చేయిరా అని అలా, ఎందుకంటే వానికి తెలియాలి పని అంటే ఏందో. ఆమెన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది ఏమో కలెక్టర్లా కూర్చొని ఉంటారు, నేను డిఎస్సి రాస్తున్నాను, నేను అది రాస్తాను, గ్రూప్స్ రాస్తున్నాను, నేను అది రాస్తున్నాను, అది వచ్చేంత వరకు ఇంట్లోనే ఉంటాడు అంటే ఎక్కడ పోడాయన. మరి ఆడ గమ్ముగిమ్ వేసుకొని కూర్చుంటాడో మరి ఎట్ల. వయసు పెరుగుతూ ఉంటుంది, ఆ డిఎస్సి కనబడదు, ఇది కనబడదు. ఇంకొక మాట చెప్తున్నాను, సాఫ్ట్వేర్ రంగంలో పిల్లలు దొంగ సర్టిఫికెట్లు పెడుతుంటారు. కారణం ఏంటంటే అక్కడ ఇంటర్వ్యూస్ పోయినప్పుడు వాళ్ళు ఏ ఇయర్ అయిపోయింది, ఏ ఇయర్ అంటే వాళ్ళు చూస్తారన్నమాట. ఇప్పుడు ఈ 4 సంవత్సరాల గ్యాప్ ఉందనుకో, ఈ 4 సంవత్సరాలు నువ్వు ఏం చేసినావని అడుగుతారు. అంతేందుకు ఒక 2 నెలల గ్యాప్ వచ్చిన అడుగుతారు, మార్కులు పడతాయి దానికి. హల్లెలూయా. నా కోర్స్ అయిపోయిందండి, నేను దాంట్లో చేరానండి, నేను ట్రైనింగ్ చేశానండి, అది ఇది అంటే వాళ్ళకి సంతోషం. అంటే వీడు సోమరోడు కాదు, వీడు టైం వేస్ట్ చేసేటోడు కాదు, ఊరికే కూర్చొని గోర్లు కొరుక్కుండేటోడు కాదు, సెల్ ఫోన్లు పెట్టుకొని ఎత్తుకునేటోడు కాదు, వీడు ఏదో ఒక పని చేసేవాడు అని వానికి ఏమి ఇస్తారు తెలుసా? ఒక 10 మార్కులు వేస్తారు. ఆ గ్యాప్ పోవడానికి దొంగ. హల్లెలూయా. అర్థమైందా? అది జీవితం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను వయసులకు చెప్పేది ఏంటంటే, ఈ 21 రోజుల ప్రార్థన మీకు వయసు ఉన్నప్పుడే చేయండి. మీకు 60, 70, 80 వచ్చినాక అప్పుడు చేయాలనిపిస్తుంది, కానీ చేయలేవు. ఎందుకు? అన్నీ అదురుతుంటాయి, ఇట్లా కదులుతుంటాయి అంతా. అప్పుడేం చేస్తావు? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యవ్వన రక్తానికి ఖర్చు పెట్టు యేసయ్య కొరకు. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి చదవండి. గనుక ఒంటిగాడే యుండుట కంటే ఇద్దరు కూడి యుండుట మేలు. ప్రైజ్ ది లార్డ్. వారు పడిపోయినను, వారు పడిపోయినను, ఒకడు తన తోడివాణిని లేవనెత్తును, తన తోడివాణిని లేవనెత్తును, అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాణిని లేవనెత్తువాడు లేకపోవును. ఇద్దరు కలిసి పండుకొనిన ఎడల వారికి వెట్ట కలుగును, ఒంటరి గానికి వెట్ట ఎలాగు పుట్టును? ఒంటరి యగు నొకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వాణిని ఎదిరింపగలరు. ఆమేన్. 3 పీటల త్రాడు త్వరగా తెగిపోదు కదా. ఒక్క పీటు తాడు ఎప్పుడైనా తెగిపోతుంది, కానీ 3 పీటల తాడు, ముళ్ళు ఎన్ని ఎక్కువ ఉంటే దానిలో తెంపడం అంత సులువు కాదు. కత్తెరదేరా అంటాం, కత్తిదేరా అంటాం. అంటే ఆ సహవాసంలో ఉన్న బాండింగ్ ఎంత స్ట్రాంగో ఈ జ్ఞాన పుస్తకంలో రాయబడింది. ఆమేన్. ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తుంటే వేడి పుడుతుంది దేవుని బిడ్డ. హల్లెలూయా. మంట పుడుతుంది. అందుకే ప్రభు ఏమన్నాడు? మీరు యెరూషలేములో నిలిచి ఉండండి అన్నాడు. ఆమేన్. వీళ్ళందరిని ఏమన్నాడు? మీరు యెరూషలేములో నిలిచి ఉండండి. ఎందుకు? పైనుండి శక్తిని పొందుకునేంత వరకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. సో యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన శిష్యులకు చక్కటి ట్రైనింగ్ ఇచ్చాడు. అదే ఈరోజు మనకు కూడా నేర్చుకోవాల్సిన ట్రైనింగ్. ఏమేన్? సొలొమోను చక్కటి జ్ఞానంతో చెప్పాడు, ఒకడు పడితే ఒకడు ఉంటాడు లేపడానికని. ఒకవేళ ఒకని మీద పడితే ఇద్దరు వాని మీద పడవచ్చు, అంటే ఒక బలం ఉంటుంది, అంత తొందరగా తెగదు, వెట్టబడుతుంది, బలం ఉంటుంది అని అన్ని బలమైన మాటలు చెప్తూ వచ్చాడు. అయితే యేసుప్రభు ఏం చేశాడు? అది క్రియారూపంలో చూపించాడు. హల్లెలూయా. ఏం చేశారు తెలుసా? యేసుప్రభు యొక్క మినిస్ట్రీ ఏంటో తెలుసా? యేసుప్రభు యొక్క పరిచర్య విధానం ఎటువంటిదో తెలుసా? ఈరోజు అటువంటి పరిచర్యలు ప్రతి సంఘములో జరగాల. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక.
21 రోజులు కూర్చున్న మీరు ఈ ప్రార్థనలో అయిపోయిన తరంతరం దేవునికి స్తోత్రం. ఒకవేళ ఈ రోజు సాయంకాలం నుండే ఆమేన్ హల్లెలూయా, యేసు ప్రభు ఏ రీతిగా పరిచర్యను జరిగించాడో అటువంటి పరిచర్య మీరు తీసుకోండి. అందరూ ఆమేన్ అని చెప్పండి. 12 మంది పోయి 70 మంది అయినారు తెలుసా శిష్యులు, హల్లెలూయా. మరి వాళ్ళు అంతా ఎక్కడ పోయినారన్నా అంటే, ఒకరోజు యేసు ప్రభు ఉన్నట్టు ఉండి ఏమన్నాడు తెలుసా, నా శరీరం తినే నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు అన్నాడు. అనగానే బోధ అర్థం కాలే వాళ్ళకి, అది బాధ అయిపోయింది. అదే బ్రతికినోడిని ఎట్లా తినాలి రా, ఈ తినిపోతలకు ఎప్పుడు ఇది తిండే. ఆధ్యాత్మికంగా తీసుకోరు వాక్యాలను, హల్లెలూయా హల్లెలూయా అని చెప్పి ఏం చేశారట, అమ్మో ఇది కఠినమైన బోధనే, దీన్ని మనం ఎట్లా ఫాలో అవ్వగలం, నాయన వద్దు అని ఆయనను వదిలేసి వెళ్ళిపోయినారట. యేసు ప్రభు ఎవరిని ఎంటబడలేదు, ఎవరిని పట్టుకోలే, అరే అన్నా ఉండనా అన్నా ప్లీజ్ అన్నా అన్నా ఏమనుకోద్దానా ఉండనా ఇటువంటి ఏం లేవు యేసు ప్రభు దగ్గర. బోధ అర్థం కాలే, బాధ అనిపించింది, దీని అర్థమేం చెప్పు అని అంటే చెప్పేటోడే, కానీ మనలోకి కోపాలు ఎక్కువ టెంపర్లు ఎక్కువ తొందర ఎక్కువ కదా, జ్ఞానం తక్కువ కదా, కఠిన బోధ దీనిలో మనం ఉండలేము నాయన, ఇది కష్టం, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని ఒక్కొక్కరు అందరు పోయి 12 మంది మాత్రం కూర్చొని ఉన్నారు. వాళ్ళని చూశాడు, చూసి ఏ నాయన ఉంటారా పోతారా అన్నాడు. ఆమెన్ ముల్లాజ లేని పరిచర్య నాయన, అటువంటి పరిచర్ నా కూడా దయచే నాయన. ఆమెన్ హల్లెలూయా. అంటే ఆ 12లో టుక్కంటే లేస్తాడు పేతురు, ఏమంటాడు, అయ్యా నీవు నిత్య జీవము కలిగిన మాటలు కలిగిన వాడవయ్యా, నిన్ను విడిచి మేము ఎక్కడ పోతామయ్యా అన్నాడు. అంటే యేసు ప్రభు మళ్ళీ ఇడి కొమ్ములు తెచ్చుకుంటాడేమో అని నీకు తండ్రి బయలుపరిచి తప్ప ఇది నీకు తెలియదులే అన్నాడు. మూసుకొని స్తోత్రం చెప్పుకుంటున్నాడు, హల్లెలూయా ఆమెన్. సో ఇప్పుడు ఏం చేశాడు యేసు ప్రభు, నేను వెళ్ళిన తర్వాత వీరు పరిచర్యను ముందుకు తీసుకుపోవాలి కాబట్టి ఒంటరిగా పంపిస్తే అందరూ తుంటరో లేవాలి, ఒక్కడు సరిగా లేరు సాక్ష్యం. పేతు 12 మంది శిష్యుల గురించి మనం చదివితే చూస్తే ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైన బలహీనత ఉంది, అదేందో బలహీనులనే బలపరుస్తాడాయన. ఆమేన్ హల్లెలూయా. ఒకడు కోపిష్టి, ఒకడు గర్విష్టి, ఒకడికి అంటే ఒకడైతే డబ్బు కోసం ఏదైనా చేస్తాడు, వాడు గురువునే అమ్మేశాడు. ఆమెన్ కాంట్రాక్ట్ పెట్టాడు, బేరం ఆడాడు, ఆమెన్ అన్నీ చేశాడు, అయిపోయి ఆత్మీయత ఆత్మీయతనే, బయటికి పోతే అవుట్ ఇక వాడి కథ వేరే. హల్లెలూయా ఆమెన్. చర్చిలో ఉన్నంత వరకు పాశ్రయ్యా పాశ్రం బా, మాకు పాశ్రయ్య మంచి పాశ్రయ ఇచ్చినాడు, మంచి పాశ్రయం ఇచ్చినాడు. బయటికి పోయినాక ఆ బంకుల దగ్గర ఎట్లున్నాడు మీ పాశ్రయ్య, ఏమంట మీ పాశ్రమ్మా అని ఈడే మన దగ్గర చెక్కభజన చేసినోడే, హల్లెలూయా. మనకి తెలియని విషయం ఏంటంటే ఆ చెక్కభజన చేసిన వాడికి చెప్పే మాటలు ఇంకొక రాయబారులు ఉంటారు మా దగ్గర ఎత్తి తీసుకొని వచ్చి చెప్పడానికి. ఆమేన్. ఇవన్నీ కూడా ఇస్కరేది యూదా యొక్క లక్షణాలు, కాబట్టి జాగ్రత్త. ఇది దేవుడిచ్చిన సహవాసం, నువ్వు ఒంటరిగా ఉండడం మంచిది కాదని దేవునికి తెలుసు, అందుకే నీకు ఒక సహాయం ఇచ్చాడు ఈ యొక్క సన్నిధి, ఈ యొక్క సహవాసం. ఏమే ఇక్కడికి వచ్చిన నువ్వు సహాయం పొందుకుంటూ పోవాలా, హల్లెలూయా. ఇక్కడ ఆశీర్వాదం ఉంటుంది, నిత్య జీవం ఉంటుంది. ఆమెన్. అంత తొందరగా తెగిపోదు, ఆమెన్ హల్లెలూయా. అంతేకాదు మంచి ఫలాలు కలిగిందిగా ఉంటుంది, దేవునికి స్తోత్రం హల్లెలూయా. అంతేకాదు ఇప్పుడు ఏం చేశాడు, ఇద్దరిద్దరిని పంపించాడు పరిచర్య కోసం. మీలో ఒంటరి వాడు 1000 మంది అయితే ఇద్దరు కలిస్తే 10,000 మంది అన్నాడు. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. అంత హై క్యాడర్ హై లెవెల్లో ఉంది, ఇద్దరు కలిస్తే. ఒంటరిగా ఉంటేనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒంటరితనమే ప్రాబ్లం, ఇద్దరు కలిస్తే చాలా బలం ఉంది, ఇంకో గొప్ప బలం చెప్తాను చూడండి. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 18:20 ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడుకొని ఉంటారో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. ఇక్కడ ఒక్కరు అనలే, ఇద్దరు లేక ముగ్గురు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇద్దరు ముగ్గురు ఉంటేనే వారి మధ్యలో ఉంటానన్నాడు, మరి ఇంతమందిగా మనమున్నా మరి మధ్యలో ఉన్నాడా లేదా?
హల్లెలూయా. ఒకసారి గట్టిగా ఉండువాడా నీకు స్తోత్రం అని చెప్పండి, ఉన్నవాడా నీకు స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా, ఆమేన్. ఇక్కడ ఇద్దరు ముగ్గురుగా మనం ఉండి ఏం చేస్తున్నాం తెలుసా? చూడండి 19వ వచనం. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఆమేన్. ఇద్దరు కలుసుకొని భూమి మీద ఉండి ఏదైతే వేడుకుంటారో అది తండ్రి ఏం చేస్తాడట? పరలోకమందున్న తండ్రి భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పండి. పక్కన వాళ్ళతో చెప్పండి, మనకు దొరకంది ఏమి కూడా లేదని చెప్పండి. అన్ని దొరుకుతాయని చెప్పండి. దొరుకును సమస్తము. ఇద్దరు కూర్చొని ప్రార్థిస్తే, ఇది పాఠం నేర్చుకోవాలి మనం. అదే కదా ప్రభు చెప్తున్న మాట. ఇద్దరు ఏం చేయాలట? ఏకీభవం అని చెప్పండి. ఏకీభవించాలా? దేవానికి స్తోత్రం నైనా తండ్రి వారికి బాగులేదు ప్రభు అంటే నువ్వు కూడా పక్కన దేవవారికి స్తోత్రమైనా వారికి అట్లా కాదు. ఏకీభవించడం అంటే ప్రభా వారికి ఉన్న కట్లన్నీ తెగిపోను గాక అనగానే నువ్వు పక్క నుండి ఆమేన్ అనాలి. చిన్న పదం ఆమేన్, కానీ దాని తెలుగులో అర్థం ఏంటో తెలుసా? అలాగే జరుగును గాక. ఏకీభవిస్తే ఏమవుతుందంట? అవి మనకు దొరుకును. ప్రైజ్ ది లార్డ్. ఇద్దరు కలిసి ఏకీభవిస్తే అన్ని దొరుకుతాయి. స్థలం దొరకాలి. ఇప్పుడు దొరుకుతుందా లేదా? ఏకీభవిసమా ఇదంతా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. రాష్ట్రం దొరుకుతుందా లేదా? భారతదేశం దొరుకుతుందా లేదా? ప్రపంచం దొరుకుతుందా లేదా? ప్రైజ్లో అన్ని అంటోళ్ళు దొరుకుతారా దొరకరా? ఏమే కొన్నిసార్లు ఒంటరి ప్రార్థన సరిపోదు, సపోర్ట్ కావాలా. ఇద్దరు అంటే ఇద్దరు ఎట్లుండాలంటే ప్రార్థనా యోధులే మనం. అందుకే ఎవరిని చూస్ చేసుకోవాలంటే, మనం ఎవరిని కోరుకోవాలంటే, మనం ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలంటే, మనం పైరూపాన్ని చూడొద్దు. వాళ్ళకు ఆకు చాతుర్యం ఉందా? వాళ్ళకు మంచి కండబలం, గుండె బలం, డబ్బు బలం ఇవి ఉన్నాయా? వాడేమైనా సొసైటీలో బాగున్నాడేనా? అయి కదా మనం చూడాల్సిందే. ఐ మీన్ ఆత్మీయతలో ఎంత ఎదిగాడు. ఒక అరగంట సేపు కూర్చుంటే ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటలను బట్టే మనం తెలుసుకోవచ్చు. హౌ టు సెలెక్ట్ పీపుల్, ఈరోజు అదే మనం నేర్చుకోవాలి. ఒకరిని మనం ఎట్లా తెలుసుకోవడం? చాలామంది అంటుంటారు, అన్న నమ్మించి మోసం చేసేసారన్న, మేము ఇట్లా అంటోళ్ళు అనుకోలేదన్న అని బాగా బాధపడుతుంటారు లెక్కలు పోగొట్టుకొని. నేను అంటాను చాలా ఈజీ, వాక్యం చదివితే మనకు అర్థమైపోతుంది. అది ప్రభు ఏమన్నాడు? నీ హృదయం నిండు, దాన్ని బట్టి నిన్ను నోరు. ఒక వ్యక్తి, కొత్త వ్యక్తి లేదా పాత వ్యక్తితో, ఎవరో ఒక వ్యక్తి నీ దగ్గరకు వచ్చి సంభాషిస్తూ మాట్లాడుతున్నప్పుడు ఎక్కువగా లోకం గురించి మాట్లాడుతున్నాడు అనుకో, వాడు ఎవరు? లోక సంబంధి. ఎక్కువ తిండి గురించి మాట్లాడుతున్నాడు అనుకో, వాడు తిండి సంబంధి. ఒకడు ఎక్కువ బట్టలు ఆ షాప్లో ఈ షాప్లో, అక్కడ రేట్ తక్కువ ఇక్కడ రేట్ తక్కువ, అక్కడే డిస్కౌంట్ సేల్ ఇక్కడ డిస్కౌంట్ అక్కడ, అంటే ఏ సంబంధి? హల్లెలూయా. ఒకడు ఎక్కువ ఆ నాయకుడు ఈ నాయకుడు ఈ నాయకుడు ఆ నాయకుడు అంటున్నాడంటే రాజకీయ సంబంధి. హల్లెలూయా. అక్కడ ప్రార్థన జరిగిందన్నా, అన్న అక్కడ వాక్యం జరిగింది అన్న, అక్కడ ప్రార్థన చేస్తుంటే అన్న, ఇక్కడ ప్రార్థన చేస్తుంటే అక్కడ ఎన్ని కార్యాలు అంటే, వాడు ఎవరు? ఆత్మ సంబంధి. అటువంటి వాళ్ళని చూసుకోవాలి మనం. హల్లెలూయా. పిల్లోడు మంచి ఉద్యోగం ఉంది, పిల్లకు మంచి ఉద్యోగం ఉంది, మంచి అది ఉంది, బాగుంది, అంత బాగానే ఉన్నారు. కాబట్టి పిల్లోడు మన ఇంట్లో పడితే మారిపోతారు. అది
నువ్వే మారలే సరిగ్గా, వాళ్ళు ఎక్కడ మారుతారు వచ్చి? అర్థమైందా? సైతాన్ గడ పెట్టేది అది అనమాట. అంటే నీకు అశాంతిని తెచ్చిపెట్టేది. కొంతమంది మొఖాలు మార్చుకొని వెళ్ళిపోయినారు నా దగ్గర. మేమేదో సంతోషంగా వచ్చాను, స్వీట్ డబ్బా ఇచ్చి చెప్తే ఈయనంది ఇట్లా అంటాడు. ఏమనుకున్నాడా పిల్ల గురించి? ఆమె ఎంత నెలకు జీతం ఆయన కానుకల కంటే ఎక్కువ అన్నాడు. కానీ నేను ఏమనలేదు, మంచిదే బ్రదర్, మంచి పొజిషన్లో ఉన్నోళ్ళు సంబంధం వచ్చింది చాలా సంతోషం, కానీ అండి తప్పేం లేదు. కాకపోతే కొంచెం ఆత్మీయత ఉందో లేదో చూసుకోండి, ప్రార్థన ఉందో లేదో, మారు మనసు, బాప్తిసం, పరిశుద్ధాత్మ కనీసం ఇవేమైనా ఉన్నాయా లేదా చూసుకోండి. అంటే అంత వద్దంట, వీళ్ళకి ఏం కావాలా? రేపు దొబ్బిస్తుంది బండి అప్పుడు తెలుస్తుంది అనుకున్నా నేను. కో మన జీవితాలు కూడా ఇవే. హల్లెలూయా. అందరు ఆత్మీయులు కాదు నాయన, అదే పొరపాటు మనం పడేది. అందరు మనోళ్ళే కదన్నా, మన చర్చకొచ్చేటోళ్ళే కదన్నా, మన చర్చకొచ్చేటోళ్ళే కదన్నా. సంఘమంతా కదిలితే చూసిన వాళ్ళు అంటారు, ఏ గొప్ప నాయకుడబ్బా ఆయన, ఎవరబ్బా ఇంతమంది వచ్చారు, ఏంటి పరిస్థితి, ఏంది ఇది అని ప్రభువును గణపరచడం ప్రారంభిస్తారు. అది సహవాసంలోనే గొప్పతనం. ఆమేన్. చివరిగా అందుకే ఆ కాపరి ఏం చేస్తున్నాడు, గొర్రెలను మందల మందలుగా మందల మందలుగా నడిపించాలని ఇష్టపడుతున్నాడు ఆయన. హల్లెలూయా. ఒక్క గొర్రె తల వంచుకొని పోతే ఆ గొర్రె వెనక అన్నీ ఏం చేస్తాయి? ఎక్కడ పోతున్నావు గొర్రె అంటాయా? మాట్లాడవవి. అటువంటి ఐక్యత మనకు కూడా రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెలకు మంచి కాపరి. సో మనమందరం కూడా ఐక్యత కలిగి ఉండాలి. అదే ఈరోజు ప్రభువంతో మాట్లాడుతున్నాడు, నన్ను ఐక్యపరచు ప్రభువా, నాకు మంచి ప్రార్థన యోధులను నాకు ఫ్రెండ్స్గా దయచేయి, మంచి విశ్వాసం కలిగిన వారిని నాకు ఫ్రెండ్స్గా దయచేయి, సహకారులుగా దయచేయి, జీవిత భాగస్వాములుగా కూడా దయచేయి అని ప్రార్థన చేసుకో, వివాహం కాకుంటే. ఆమెన్. హల్లెలూయా. టాలెంట్లతో పనిలేదు ఇక్కడ, కలర్తో పనిలేదు ఇక్కడ, కులంతో పనిలేదు ఇక్కడ, ఆత్మీయతతో పని. ఇద్దరు ఏకీభవించి ఏక మనసు ఏక ఆత్మ కలిగి ప్రార్థనలు చేస్తే భూమి కంపిస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. సంఘం, ఆది సంఘం అదే చేసింది, కంపించిన ప్రార్థనల్లో అంతుంది. అందుకే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. నీకు ఈరోజు సాటైన సహాయం కావాలి. ఆ సహాయమే ప్రార్థనా యోధులు, ఆ సహాయమే సహవాసము. సహవాసంలో ప్రార్థనలు ఉంటాయి, సహవాసంలో ఆరాధన ఉంటుంది, సహవాసంలో బోధలుంటాయి, సహవాసంలో ఆయన శరీరము ఆయన రక్తము ఆయన ప్రేమ జ్ఞాపకం చేసుకునేది ఉంటుంది. సో ఇవన్నీ సహవాసంలో ఉన్నాయి, అవి పొందుకో, ఆశీర్వాదం పొందుకో. హల్లెలూయా. అట్టి కృపతో దేవుడు దీవించను గాక. ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. మోకరించి ఈరోజు నీకు అటువంటి ఆలోచనలు ఉన్నాయా? చేసినది ప్రతి మంచిది అన్నాడు ప్రభు, కానీ నరుడు ఒంటరితనాన్ని చూచి అన్నాడు ఇది మంచిది కాదు అని. థ్యాంక్ యూ ఫాదర్ గాడ్. ఓ గొప్ప దేవానికి స్తోత్రం నాయనా. ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు స్తోత్రాలయ్యా. యేసు ప్రభువా, మేము ఏ రీతిగా ఐక్యతలో సాగాలో మీరు మాకు నేర్పించారు. సాటి అయిన సహవాసం అనేది, సహాయం అనేది సహవాసం అని మాకు నేర్పించారయ్యా. సంఘము జన్మించింది సహవాసంతో ప్రభువా. ఇదొక గొప్ప సంఘంగా మార్చబడింది, క్రీస్తు సంఘముగా మార్చబడింది అయ్యా, వధువు సంఘముగా మార్చబడింది అయ్యా, దాగు బచ్చ ముడత లేని సంఘముగా మార్చబడింది. సో సేవకులు అనేకుల కోసం ప్రార్థన చేశారు, ప్రకటించారు, విడిపించారయ్యా,
బంధించబడిన సేవకుల కోసం అనేకులు ప్రార్థన చేశారయ్యా. వారి మధ్యలో ఉన్న ఆ సహవాసం ఎంత అద్భుతమునైనా, ఎంత గొప్పది ప్రభా. ఇద్దరు ముగ్గురు మీ నామంలో కూడుకుంటే వారి మధ్యలో ఉంటానని సెలవిచ్చావు. వారు ఏదైతే ఏకీభవించి ప్రార్థన చేస్తారో అన్నీ కూడా అనుగ్రహిస్తానన్నావు గొప్ప దేవా. కాబట్టి ఆత్మీయులుగా మేము ఆత్మను కలిగిన వారిగా ఆత్మీయతలో మేము ఎదుగులాగున మీ కృప మాకు దయచేయి. శరీర క్రియలన్నీ నశింపజేయి ప్రభా. శరీరానుసారం ఆలోచించిన ఆలోచనలు మాలో నుంచి తొలగించండి ప్రభా. నాయనా గొప్ప దేవ, మాకిచ్చిన ఈ సహవాసం కేవలం భూమి మీద మాత్రమే కాదయ్యా, ఈ సహవాసం రేపు పరలోకంలో కూడా కనబడబోతా ఉంది ప్రభా. రేపు మేమందరం ఇదే రీతిగా పరలోకంలో మీ ఎదుటనే మేము నిలబడబోతున్నాము నాయన. కాబట్టి ఐక్యతను కలిగి మేము జీవించే కృప మాకు దయచేయండి. ఏక మనసు ఏక ఆత్మను కలిగి జీవించే కృప మాకు దయచేయండి. ఏక హృదయముతో మేము పనిచేసే కృప మాకు దయచేయండి. ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకుంటూ ప్రభువా ముందుకు మేము సాగడానికి మీ కృప మాకు దయచేయండి. ఈ సహాయాన్ని దొంగిలించే దయ్యాలను, సహవాసంలో గలిబిలి పుట్టించే సాతాను క్రియలను, వాని కుయుక్తులన్నిటినీ కూడా భేదాలు పుట్టించి ప్రభా, ఒకరి ముఖాలు ఒకరు చూసుకోకుండా, ఒకరు ఒకరు ఆప్యంగా పలకరించుకోకుండా, మాట్లాడుకోకుండా, ఒకరు నేను ఒకరు ప్రభా యోగ్యులుగా ఎంచుకుండా సాగిపోకుండా చేసే ప్రతి సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపము నుండి తప్పించమని ప్రార్థిస్తున్నాను. మీ రక్తం చేత కొనబడిన సంఘము సహవాసం ఇది ప్రభా. కాబట్టి ఐక్యతను కాపాడుకుంటూ ముందుకు సాగే కృప మాకు దయచేయి. విత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయమని నీకే స్తుతియు ఘనత మహిమా ప్రభావాలు చెలిస్తూ, వేరైపోవాలి, దూరమైపోవాలి, దూరంగా ఉండిపోవాలి, దేశాన్నే వదిలి వెళ్ళిపోవాలి, భూమి మీద బ్రతకడం ఎందుకు చనిపోవాలి అనేటువంటి ఆలోచనలు తలంపులు కలిగే ప్రతి ఆలోచన తలంపును యేసు నామములో చెడగొడుతున్నాను ప్రభువా. మీ కృప చూపించండి అయ్యా, మీ కార్యాలు జరిగించి నన్ను ముందుకు సాగడానికి మీ కృప దయచేయి. ఒంటరి వానికి సాటి అయిన సహాయం ఇచ్చి, ఆ సహాయం ఇచ్చి ఆ సహాయంతో ప్రభువా మీరు కార్యాలు చేస్తూ వచ్చారయ్యా, చేస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా ప్రభువా. కాబట్టి మేమందరం అట్టి రీతిగా ప్రేమ అనే బంధంతో మేమందరము బంధించబడిన వారై ముందుకు సాగే కృప మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్.